మారుమూల గ్రామాల రోడ్ల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి పేర్కొన్నారు. శివంపేట మండలం అల్లిపురు గ్రామంలో పర్యటించి అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. 20 లక్షల ముఖ్యమంత్రి ప్రత్యేకతలతో నిర్మించిన సీసీ రోడ్డు, మురికి కాల్వ, దాతల సహకారంతో నిర్మించిన అదనపు గదులను, 380,000 రూపాయలతో ఏర్పాటు చేసిన వీధి దీపాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జడ్పీటీసీ మహేష్ గుప్తా, జడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పిఎస్సీఏ చైర్మన్ వెంకట్రామరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు రమణగౌడ్, సర్పంచ్ సుగుణా శ్రీనివాస్, నాయకులు రఘుగౌడ్, కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. దసరా పండుగ శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నా. చాలా సంతోషం మనకి ఇక్కడికి రావడం. మనం చాలా వరకు కూడా ఈ గ్రామంలో ఎక్కువ పనులు కూడా చేసినాం. ఇప్పుడు కూడా కొన్ని మన సర్పంచ్ గారు ఇచ్చారు కనుక అల్లిపూర్ గ్రామంలో పంచనాల నిర్మాణానికి పూర్తి చేసేందుకు తప్పకుండా సహకరిస్తానని కూడా మీకు మాటిస్తున్నా. అది మెయిన్ రోడ్డు నుంచి బీటీ రోడ్డు కావాలి తాండాక అన్నారు, అది సీఎం గారి నిధుల నుంచి పెట్టినాం, అది అతి తొందరలో శాంక్షన్ అవుతుందని కూడా మీకు మాటిస్తున్నా. మరి ఒక 40,000 వాటర్ ట్యాంక్ కావాలన్నారు, అది ఇమ్మీడియట్ గా ఇప్పిస్తానని కూడా మీకు మనవి చేస్తున్నా. 20 లక్షల సీసీ రోడ్లు, మరి ఫండ్స్ అవైలబుల్ బట్టి తప్పకుండా చేపిస్తానని కూడా మీకు మాట ఇస్తున్నాం. అల్లిపూర్ గ్రామంలో 120 తాలూకా మండలం జరిపేటాన్ని ఎందు అడిగారు, దశల వారీగా ఆ 120 ఇళ్లను కూడా కంప్లీట్ చేపిస్తానని కూడా మీ అందరికి మాట ఇస్తున్నాం. మరి ఇక్కడ స్కూల్ బిల్డింగ్ మంచిగా నిర్మాణం జరిగింది, చాలా సంతోషం. అనౌన్స్ చేసిన కనుక అందరం కూర్చొని మాట్లాడి అల్లిపూర్ కూడా ఎన్ని ఇండియాలో అన్ని దశల వారీగా ఇచ్చి కంప్లీట్ చేద్దాం. ఫంక్షన్ హాల్ ఒకటి నిజంగా కూడా అది చేస్తే బాగుంటుంది, తప్పకుండా చేద్దామనేది కూడా మీకు గట్టిగా ఆనందిస్తున్నా, తప్పకుండా చేపిస్తా.